ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయము మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. ఈరోజు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి 34వ సంకీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. అలాగనే ఇంగ్లీష్లో కూడా ఒకసారి చెప్పుకుందాం. ఫ్రమ్ ది హోలీ బైబుల్ సామ్స్ 34:8 ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. దేవాది దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు కదా, వచ్చి నా యొక్క ప్రేమ రుచిని చూచి మీరు వెళ్ళండి, ఆ యొక్క ప్రేమను రుచి చూడండి అని చెప్తా ఉన్నాడు. నిజమే, దేవుని యొక్క ప్రేమ చాలా రుచిగలది. ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మనము ఖచ్చితముగా దేవుని యొక్క ప్రేమను రుచి చూడవలసిన వారమై ఉన్నాము. అబ్బా, ఈ గొప్ప శుభకార్యము నా జీవితంలో జరిగితే ఎంత బాగున్ను అని మనము ఆలోచించడం మానివేసి ఆయన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన ప్రేమను రుచి చూడడం మొదలు పెడదాము. చూడండి, అనేక సందర్భాల్లో ఎవరైనా ఒక మంచి ఆహారాన్ని తిని అబ్బా ఇది చాలా రుచికరంగా ఉంది అని చెప్తే మనం వెంటనే అంటాం, నాకు ఇవ్వందే, నేను రుచి చూడందే, అది ఎంత బాగుందో నాకెలా తెలుస్తుంది. అలాగనే ఏదైనా ఒక బంగారు షాప్కి కానీ లేక బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ చాలా బాగుండే, అక్కడ చాలా మంచి మంచి బట్టలు ఉన్నాయి అని ఎవరైనా చెప్పినప్పుడు నేను చూడందే, నేను ధరించిందే, ఇది బాగుంది అని నాకు ఎలా తెలుస్తుంది అని అంటూ ఉంటాం. అలాగనే దేవాది దేవుడు కూడా అంతా ఉన్నాడు, మీరు నా ప్రేమను రుచి చూడవలసిన సమయము వచ్చేసింది, ఇక మీదట మీరు ఇది ఇలా ఉంటే బాగును అలాగుంటే బాగును అని ఆలోచనలు మానివేద్దాము. ఆయన అంటా ఉన్నాడు కదా, ఇదిగో నేను సిద్ధముగా ఉన్నాను. మరి మీరు సిద్ధముగా ఉన్నారా ఆయన ప్రేమను రుచి చూడటకు? ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అబ్బా ఆ జంట ఎంత చక్కగా ఉంది, అటువంటి చక్కని భాగస్వామిని నా జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తే ఎంత బాగున్ను అని నీవు ఆలోచిస్తూ ఉన్నావా? దేవాది దేవుడు ఆ శుభకార్యమును నీ జీవితంలో చేయటకు సిద్ధముగా ఉన్నాడు. చంటి బిడ్డను చూసి దేవుడు నాకు ఇటువంటి బిడ్డనిస్తే ఎంత బాగున్నో, మంచి ఆరోగ్యవంతంగా ఉన్నవారిని చూసి అటువంటి దేహాకృతి అటువంటి ఆరోగ్యం నాకు కూడా ఉంటే ఎంతో బాగున్ను అని ఆలోచిస్తున్నావా? మంచి ఉద్యోగమును మంచి మార్కులు నాకు రావాలి, నేను చక్కగా పాస్ అవ్వాలి, నాకు మంచి కొత్త ఇల్లు కావాలి, మంచి వ్యాపారము కావాలి, ఇలాగా ఆలోచించడం మానివేసి దేవుని యొక్క ప్రేమను రుచి చూడడం మొదలు పెడదాము. ఆ యొక్క సమయము వచ్చేసింది. మా హోలీ క్రైస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ తరఫు నుండి ఈ దినము మీకు ఎంతో శుభకరముగాను ఆనందకరముగాను విజయవంతముగాను ఉండాలని ఆశపడుతూ ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ దినమున వివాహమును, జన్మదినమును, నూతన గృహప్రవేశములను, అలాగనే ఏమైనా ఒక నూతన వ్యాపారమును, అలాగనే ప్రభు పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు పేరు పేరును దీవించి ఆస్వాదించండి నాయన. ఇదిగో వారు చేస్తే పన్నంతట్ల తండ్రి వారిని విస్తరింపచేయండి, ఆనందమును దయచేయండి, విజయవంతంగా ఇదిగో ప్రభు వారి వారి పనులు ముగించుకోవడానికి కృప చూపించండి. అలాగనే తండ్రి ఈ దినమున ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభునైనా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని వారు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆస్వాదించండి. వారి ప్రయత్నాలు, వారి తలంపులు అన్నీ కూడా సఫలపరచండి. వారు వెళ్తున్న ప్రయాణం అంతట్లో మీ కాబ్దుల కృపను వారికి దయచేయండి. వారు కలిగిన వాటిని మీరు దీవించి ఆస్వాదించండి. ఇతను మీరు విని అంగీకరించి నమ్ముచు త్వరలో రాని ఉన్న నచ్చిన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొక మారు మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.